ఎనిమిదవ తారీఖు నాకు ఒక నోటీస్ వచ్చింది సెక్రటరీ జనరల్ గారి నుంచి ఏపీలు ఎస్లేసారు మీరు పార్టీ మారినట్లు మీ ప్రవర్తన వల్ల తెలిసింది కాబట్టి మీరు ఒక వారం లోపల మాకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఒక నోటీస్ సర్వ్ చేశారు ఇట్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ నేనేం చెప్పానంటే నేను రా సెక్రటరీ జనరల్ గారికి రాశా చైర్మన్ గారికి రాశా త్రూ సెక్రటరీ జనరల్ నా స్టాఫ్ పర్సనల్ స్టాఫ్ అంతా ఈ టెంప్ ఫెస్టివల్ దానికి వెళ్ళిపోయారు నాకు దాని డీటెయిల్స్ అంతా పూర్తిగా వివరాలు తెలియంది నేను చెప్పలేను కాబట్టి నాకు రెండు వారాలు టైం ఇవ్వాల్సిందని వాళ్ళు ఏం చేశారు ఒక వారం ఇచ్చారు ఒక వారం ఇచ్చి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేమన్నారు ఐ డోంట్ నో వాట్ ద హెవెన్స్ ఆర్ గుడ్ గోయింగ్ టు ఫాల్ అంత తొందరగా ఇది చేయాల్సినంత నెర్సిటీ ఏం లేదు నేను అంత ముందు రెండుసార్లు సారి రాజ్యసభకే రెండు సంవత్సరాల ముందే రాజీనామా చేశాను కాబట్టి ఇది ఇది పెట్టుకోవాలి అంటి పెట్టుకోవాలనే తాపనేం లేదు కానీ కొద్దిగా చేసేది ఏదో పద్ధతిగా చేయాలి కదా సార్ దాని తర్వాత మా మిస్సెస్ కొద్దిగా హెల్త్ బాగలేదు షీఈస్ ఎ క్రానిక్ పేషెంట్ అండర్గాన్ మేజర్ సర్జరీస్ కాబట్టి నాకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొద్దిగా ఐ నీడ్ టు అటెండ్ మై వైఫ్ అని మెడికల్ ప్రాబ్లమ్స్ పైన కొద్దిగా ఫోర్ వీక్స్ టైం కావాలని మళ్ళీ రాశారు ఇరవై నాలుగు ఈవినింగ్ నైట్ పంపించాను లెటరు ఇరవై ఐదు మార్నింగ్ రిప్లై వచ్చింది రిజెక్టింగ్ మై రిక్వెస్ట్ ఇరవై నాలుగు నైట్ పంప మెయిల్ చేశాను ఇరవై ఐదు మార్నింగ్ మెయిల్ వచ్చేసింది నాకు ఎంత సూపర్ సోనిక్ స్పీడ్లో వర్క్ చేస్తుంది లెజిస్లేచర్ సెక్రటేరియట్ అనే అనిపిస్తుంది నాకు ఇప్పుడు యాజ్ పర్ రూల్ నాకు తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు కానీ ఆ రూల్కు ఐ ఐఎమ్ ఫోర్స్ టు అపియర్ బిఫోర్ ద చైర్మన్ వర్చువల్ ఐఎమ్ ఫోర్స్డ్ దీంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రివేల్ అవుతుంది దాని ప్రకారం బిఫోర్ ద ఇనిషియేటివ్ యాక్షన్ నా పైన యాక్షన్ తీసుకోకముందే నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలన్నా నాది వినాలా నేను పోయి నేను చెప్పబోయేదంతా అటువంటి అవకాశం ఇవ్వకుండానే వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి చట్ట ప్రకారం నేను ఐఎమ్ ఎంటైటిల్ టు గెట్ టైం రెండవది మై వైఫ్ ఈజ్ ఇన్ అ క్రిటికల్ స్టేజ్ హెల్త్ కండిషన్స్లో నేను ఆ పరిస్థితుల్లో నేను టైం అడిగితే టైం ఇచ్చేదానికి కూడా మీరు నాన్ అన్హ్యూమన్గా పోవటం చాలా దారుణంగా ఉంది అంటే ఎంత ఇండిక్టివ్గా పోతున్నారు ఇంత ఇండిక్టివ్గా పోవాల్సిన నెసిటీ ఉందా నేనేం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చేయలేదు నేను మెంబర్గా రా రాజ్యాంగం పైన ఓత్ తీసుకున్నా కౌన్సిల్లో నేను కౌన్సిల్లో ఏమి కాన్స్టిట్యూషన్గా వైలేషన్ చేయలేదు ఏమీ విప్పుని డిఫై చేయలేదు పార్టీకి రాజీనామా చేసింది వాస్తవం పార్టీలో అన్డెమోక్రటిక్గా పార్టీ ఫంక్షన్ అవుతున్నది ఇటువంటి వాతావరణంలో నేను ఐ కాంట్ కంటిన్యూ యాజ్ మెంబర్ ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్ అని పంపించా రెండు రెస్పాన్సిబిలిటీస్ ఒకటి పార్టీకి ఒకటి కౌన్సిల్కు కౌన్సిల్లో రాజ్యాంగం ప్రకారం నేను డ్యూటీస్ పర్ఫామ్ చేయాలా నేను రాజ్య రాజ్యాంగం ప్రకారము నా అప్లికేషన్స్ ఏమున్నాయో నా డ్యూటీస్ నేను వితౌట్ ఎనీ డిఫాల్ట్ ఐ హావ్ కమ్ నేను బడ్జెట్కు అప్రూవల్ ఇచ్చా అందరితో పాటు బడ్జెట్కు అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు నేను ఒకడిని బడ్జెట్ వైలేషన్స్ అంతా చేశారు మీరు దాంట్లో ఎన్నో వైలేషన్స్ ఉన్నాయి ఇటువంటి అరాచకమైన పరిపాలన చేస్తున్నారు దానికి నేను పార్టీలో ఉండదలుచుకోలేదని నేను చెప్పాను ఏ విధంగా నేను దీన్ని వైలేషన్స్ అని అంటారు ఇది కాబట్టి కాన్స్టిట్యూషన్గా నేను వైలేట్ చేయలేదు బట్ ఏదేమైనా కూడా అది దట్ విల్ డిసైడ్ దట్ విల్ బి డిసైడెడ్ అతను వాళ్ళకు అబ్జల్యూట్ పవర్స్ ఉన్నాయి వాళ్ళు చేయగలిగే చేస్తారు బట్ ఐపర్చు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ షుడ్ బి గివెన్ టు మీ నాకు అవకాశం ఇవ్వకుండా యాక్షన్ తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటే చాలా ఇన్హ్యూమన్గా ఉంది ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇంత కఠినమైన నిర్ణయం చేయాల్సినంత అవసరం ఉందా ముఖ్యమంత్రి గారికి ఐ డోంట్ థింక్ ది సెక్రటరియట్ విల్ బి ఫంక్షనింగ్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది సీఎం అది అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఇట్ ఈస్ ట్రూ దట్ ఐ రిజైన్ ఫర్ ది పార్టీ ఇది అప్రజాస్వామికంగా ఫంక్షన్ అవుతున్నది పార్టీ ఇటువంటి వాతావరణంలో నేను ఉండదలుచుకోలేదు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి నేను పంపించాను ఎయిత్ పంపించాను ఎయిత్ నాకు నోటీస్ ఇచ్చారు నేను టూ వీక్స్ టైం అడిగా వన్ వీక్ ఇవ్వగలుగుతామని చెప్పారు చెప్పారు నాకు ఈ విధంగా ఉందండి పరిస్థితి నా స్టాఫ్ ఎవరు లేరు అంతా ఫెస్టివల్కి వెళ్ళిపోయారు నాకు పూర్తిగా వివరాలంతా తెలియంది నేను రిప్లై ఇవ్వలేను అని చెప్పాను ఇంత మీన్ వైల్ అన్ఫార్చునేటుగా మై వైఫ్ ఫెల్ సిక్ ఆమె ముందు నుంచి సిక్కే కాప్లికేషన్స్ వచ్చాయి సీఎం ఈజ్ ఆల్సో అవేర్ మరి ఇంత దారుణంగా యాక్షన్ తీసుకోవాల్సినంత పదే యాక్షన్ తీసుకుంటే నేనేం ఐఎమ్ ఆర్ నాట్ గోయింగ్ టు డెటర్ మీ నన్నేం భయపెట్టే ఇది చేయలేరు మీరు మీరేమన్నా ఒకరోజు ఒక రెండు రోజులు సర్పంచ్ పోస్ట్ వదులుకోకుండా కూర్చున్నారు రెండు సంవత్సరాలు వదిలేసారు రాజ్యసభ అండ్ ఐ డిఫర్ విత్ పార్టీ మేనేజ్మెంట్ కాబట్టి ఇది మంచిది కాదు అది ఇది చాలా ప్రజాస్వామికంగా ఉంది ముఖ్యమంత్రి డెఫినెట్గా ఈ విల్ పే ఫర్ ఇట్ ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది ట్వంటీ నైన్త్ హాస్ గివెన్ ఆపర్చునిటీ టు అపియర్ బిఫోర్ హిమ్ ఈజ్ ఇట్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ council chairman the government 12 o'clock notice chairman should appreciate my sincerity but i have not violated any constitutional obligation in the house మరి పార్టీ లాయల్టీ ఉండాలన్నా రాజ్యాంగానికి లాయల్గా ఉండాలన్నా కాబట్టి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఇఫ్ నెసరీ ఐ విల్ ఫైట్ అవుట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఆల్సో